ఓబీసీ కి భయపడి విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నపత్రాలు లీక్ చేసింది బీజేపీ వచ్చాక పారదర్శకంగా నిర్వహిస్తామన్న అమిత్ షా తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తాం ఎస్సీ వర్గీకరణ కోసం రోడ్ మ్యాప్ తయారవుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయన్న మోదీ మైనారిటీల సంక్షేమానికి 12000 కోట్లు ఖర్చు చేశాం ముస్లింలను కాంగ్రెస్ మోసం చేసింది బీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్ పార్టీని అని కేటీఆర్ కామెంట్ ధరణితో 20 లక్షల ఎకరాలు లాక్కున్నారు ఆదివాసీల భూములు తిరిగి ఇచ్చేస్తాం ప్రజల తెలంగాణ వస్తుందన్న రాహుల్ గాంధీ యువతకు ఉపాధి కల్పించడంలో కేసీఆర్ విఫలం ప్రజల బాధలను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రియాంక ధీమా బీఆర్ఎస్ ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల అప్పు చేసింది డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి యూపీ సీఎం యోగి కామెంట్స్ बीजेपी तोने संबंध वर्गालकु राज्य अधिकारं तेलंगाणालो वच्चेदी डबल इंजन सरकारे तांडूरु रोड शो लो पवन कल्याण कामेंट्स मंत्री केटीआर को एन्निकल संघं नोटीसुलु कांग्रेस एंपी सूर्जेवाला फिर्यादु आधारंगा नोटीसुलु प्रभुत्व आफीसुलु प्रचारानिकि वाडुतुन्नारनि फिर्यादु कर्नाटकलो 4 गंटले करंट कांग्रेस अधिकारंलोकि वस्ते अंते संगतुलु अभिवृद्धि चेसे पार्टीने गेलिपिंचालन्न हरीश राव రేపే 4 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటన ఖానాపూర్ జగిత్యాల వేములవాడ దుబ్బాకలో సభలు బహిరంగ సభలకు ఏర్పాట్లు హైదరాబాద్లో రాహుల్ గాంధీ ఆకస్మిక పర్యటన అశోక్ నగర్లో విద్యార్థులతో చిట్ చాట్ యువకులతో కలిసి టీ తాగిన రాహుల్ గుడివాడకు చేసిందేంటి చంద్రబాబు సమాధానం చెప్పాలి కొడాలి నాని డిమాండ్ భద్రాచలం ఏజెన్సీలో హై అలర్ట్ చెర్లా దుమ్ముగూడెం పోలింగ్ స్టేషన్లలో తనిఖీలు బాంబ్ స్క్వాడ్ తో కేంద్ర బలగాల సోదాలు బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ ఓ బూటకం పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తామని మాట తప్పారు రైతు రుణమాఫీ పైన చంద్రబాబు మాట మార్చారన్న బుగ్గన ఇటు ఆంధ్ర అటు తెలంగాణలో రెండు చోట్ల ఓట్లు టీడీపీ హయాంలోనే దొంగ ఓట్లు తొలగించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ కు పేర్కొన్నాని ఫిర్యాదు డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 19 రోజుల పాటు నిర్వహణ డిసెంబర్ 2 న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు డబ్బులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగిన కేసులో సీబీఐ దర్యాప్తు చిక్కుల్లో తృణమూల ఎంపీ మహువా మొయిత్రి దర్యాప్తు తర్వాత చర్యలకు అవకాశం ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు జర్నలిస్ట్ హత్య కేసులో 4 జీవిత ఖైదు 2008 లో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య విశ్వనాథన్ ఉత్తరకాశీ టన్నెల్లో రేపు మనుషులతో డ్రిల్లింగ్ శిథిలాల్లో కూరుకుపోయిన ఆగర్ మెషిన్లోని బ్లేడ్లు సహాయక చర్యలకు అడుగుడుగున ఆటంకాలు తేజస్ ఫైటర్ జెట్లో ప్రధాని విహారం 2 సీట్లతో తయారు చేసిన హిందుస్థాన్ ఎరోనాటిక్స్ దేశీయ సామర్థ్యంపై ఆత్మవిశ్వాసం పెరిగిందన్న మోదీ రాజస్థాన్లో సికార్లో అల్లర్లు రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి అల్లరి మూకలను చెదరగొట్టిన పోలీసులు రాజస్థాన్లో ముగిసిన ఎన్నికలు 69% పైగా పోలింగ్ అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్ పాకిస్తాన్లోని కరాచీలో ఘోర అగ్ని ప్రమాదం షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు 11 మంది సజీవ దహనం